అని లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది, ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైంది చెప్తాను. రెండు ఇవ్వండి, ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమే ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యి ని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్షర్ 1 ఇది చూడండి, దీన్ని ఫోకస్ చేయండి చెప్తాను. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తా. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రన్స్ యాజ్ పర్ ఐఎస్ఓ 1768 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చాప నూనె, ఫిష్ ఆయిల్, చాప నూనె, చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చాప నూనె కూడా కలిపారు. సరే 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసం, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్, లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు, మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? వేల టన్లు పట్టుకున్నారు, వందల టన్లు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02-3654 ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తా. సేమ్ థింగ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం, ఇది రిపోర్ట్ నెంబర్ 2. సేమ్ థింగ్, ఫిష్ ఆయిల్ బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం,